జిల్లా చిన్నశంకరంపేటలో బక్రీద్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసులు శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రుద్రవరం సర్పంచ్ లక్ష్మణ్తో పాటు పలువురు ముస్లింలు, హిందువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పండుగలను అందరూ కూడా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మరి కఠినమైన చర్యలే ఉంటాయి. అటు మీరు సహకరించాలి, మేము సహకరించాలి. ఎందుకంటే బయటకు ఎవరో వచ్చి మన ఊరు మంచి పరిస్థితి ఉంటుంది. మరి దానికి మేము కూడా పూర్తిగా వ్యతిరేకం, మీకు సహకరిస్తాం. ఇప్పుడు మనం దాని గొప్పగా చెప్పుకోవాలి. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏం అంటే, మనకు ఎల్లుండే బక్రీద్ ఉంది, ఆ తర్వాత 2 రోజులకి ఇండిపెండెన్స్ డే ఉంది, స్వాతంత్ర దినోత్సవం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని శంకరంపేటలో మన పిల్లలు, మన యూత్ పిల్లలు, మీరు కూడా ఇంతకుముందు వెళ్ళి చెప్పినట్టు మన నేను మార్నింగే మన వీలేదంతా తిరిగినాం. మనం నేను చెప్పాల్సిన వాళ్ళందరూ ఎవరు అనవాసం ఇస్తారు, కొంచెం బాగా రఫ్ లో ఉద్దేశం ఏంటంటే ఏ చిన్న ఆస్పెక్ట్ కూడా మనం వదలదు. కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మేజర్ ఉంది. హెడ్ క్వార్టర్ సర్పంచ్ గారి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది కూడా. ఏదైనా కానీ ఈ విషయంలో కోఆపరేట్ చేయాలని చెప్పేసి, ఈ విషయంలో మీకేమైనా అనుమానాలు ఉంటే కూడా మాట్లాడే టైంలో డిస్కషన్ చేసిన తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం.